ఎలక్ట్రోఫోబియా, ఫియర్ ఆఫ్ చికెన్స్ అండి. కరోనా వచ్చిన కాంచి చికెన్ రోజు తినేవాళ్ళు కూడా చికెన్ అంటే భయపడిపోతున్నారండి. ఎగ్గలు రోజు తినేవాళ్ళు కూడా ఎగ్గలంటే భయపడిపోతున్నారండి. చాలా చోట్ల చికెన్ లాంటి వాటిని ఫ్రీగా ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి, ఎగ్గలు కూడా ఫ్రీగా ఇచ్చేసిన సందర్భాలు ఈ కరోనా పీరియడ్లో కొన్ని చోట్ల జరిగాయండి. చికెన్ తింటే కరోనా వచ్చేస్తుంది, చికెన్ తింటే ఎగ్గ తింటే ఏదో వచ్చేస్తుంది భయం వల్ల అనేది ఏదైతే ఉందో అది కరోనా కారణంగా వచ్చిందని అనుకుంటున్నారు. కానీ ఫియర్ ఆఫ్ చికెన్స్, ఎలక్ట్రోఫోబియా ఏదైతే ఉందో అది చాలా కాలం నుంచి ఉందండి. కోళ్ళు, కోడి సంబంధించిన పదార్థాలు, కోడి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటంటే భయపడ్డాన్ని ఫియర్ ఆఫ్ చికెన్స్ అంటారు. ఫియర్ ఇర్రేషనల్ ఫోబియా, ఇర్రేషనల్ ఫియర్లో ఫోబియాస్ ఏదైతే ఉందో ఆ ఫోబియా జాబితాలో ఎలక్ట్రోఫోబియా అనేది ఒక ఫోబియా. ఈ ఫోబియా అనేవాళ్ళు ఈ చికెన్ గురించి థాట్ వచ్చిన వెంటనే చాలా ఇబ్బంది పడిపోతారు, అన్ఈజీగా ఫీల్ అవుతారు, భయపడిపోతారు. తన నుంచి జబ్బులు వస్తున్నాయని కానీ, ఆ రసాయంగా ఫీల్ అవ్వడం కానీ, ఇంకేదైనా సమస్యలు వస్తాను కానీ ఫీల్ అయిపోయి భయంకరంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ ఫియర్ ఎక్కువైంది. మర్చిపోకండి, ఇదొక జబ్బు ఆర్ ఇదో భయం, అది ఇర్రేషనల్ ఫియర్, ఇది ఒక రకమైన మానసిక సమస్య, దాన్ని పరిష్కరించుకుంటూ తగ్గిపోతుంది. కానీ ఏ జబ్బులకి ఈ చికెన్ తోటి సంబంధం లేదండి, ఏ కరోనాకి దీనికి సంబంధం లేదండి, ఎగ్గలకి దీనికి సంబంధం లేదండి. మీరు భయపడుతున్నారు కాబట్టి అది మీకు భయం పట్టుకుంది అంతే. మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఏ భయాల నుంచైనా వదిలించుకోవాలి. లెటింగ్ గో, ఏం జరిగినా సరే మనం మంచిగా అని చెప్పేసి ముందుకు పోవాలి. ఈ భయాలతో కూర్చున్నారనుకోండి మీరు మనశ్శాంతి ఉండదు, టెన్షన్, యాంగ్జైటీ భయాలతో ఉంటే మీకు సరైన పోషక విలువలు కూడా మీ బాడీకి దొరకవు. కాబట్టి ఈ భయం నుంచి బయటపడడం, అన్ని ఫోబియాలాగా ఈ ఫోబియా నుంచి కూడా బయటపడచ్చు. ఉందలే మంచి రోజు ముందుగా మీకు అంతగా నమస్తే.